ఆల్రెడీ మన టీఆర్ఎస్ పార్టీ బలోపేతంగానే ఉంది. వాళ్ళు బలోపేతంగా ఉన్న పార్టీ. మన కేంద్ర నాయకుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చొరవ తీసుకొని బంగారు తెలంగాణ దశకు చేరుకునే దశలో మన పార్టీ బలంగా అయిపోయింది. తప్పకుండా 100 సీట్ల పైన మన టీఆర్ఎస్ గెలవబోతుంది. ఆ బలోపేతాన్ని మేము ఇంకా ప్రచార రూపేణ మా ఎమ్మెల్యే గారు గెలుపు ఖాయమైపోయింది ఆల్రెడీ. అయినా సరే 1 లక్ష మెజార్టీ రావాలనే ఉద్దేశంతో మేము ప్రచారం చేస్తున్నాం. ఏ ఇంటికి పోయినా పబ్లిక్ ఓటర్ మహాశయులంతా నీరాజన మల్కి మాకు వాళ్ళు బొట్టు పెట్టి దిల్కరిద్ది ఆశీర్వదించి మీకు తప్పకుండా కార్యక్రమం కోటేస్తాము. ఎక్కడ చూసినా కాంచీలో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అన్నీ బాగా డెవలప్ చేశారు. పక్కలో అందరం లబ్ధి పొందాము. ఇంటికో లబ్ధి వచ్చింది. అందువరకు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చాలా బలోపేతంగా పబ్లిక్ వారు వచ్చేసి ఒక మాట చెప్తున్నారు, సెట్లర్స్ అందరూ బాగైపోయి ఉన్నారు, ఇక్కడ ఎక్కువగా ఉన్నది కూడా సెట్లర్స్ అంటున్నారు. మరి ఆ మాటకు మీ సమాధానం ఏంటి? మీరు ప్రచారానికి వెళ్ళింటారు, ఎలా ఉన్నారు అక్కడ? మరి ఆదరణ ఎలా ఉంది? అసలు మా కేసీఆర్ చెప్పిండు, మా ఎమ్మెల్యే గారు చెప్పారు, సెట్లర్స్ అనే పదానికే దానికి అర్థం లేదు. సెక్టర్స్ లేదు, అందరూ తెలంగాణ బిడ్డలు. తెలంగాణలో ఎప్పటి నుంచో మన దగ్గర అందరు 56,000 మంది ఇక్కడనే ఉంచి ఇక్కడ నివాసం ఉండుకుంటూ ఇక్కడనే ఏదో బిజినెస్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ బతుకుతారు. బాపిందర్ కూడా వచ్చిన వాళ్ళందరినీ సెట్లర్స్ అనడం కరెక్ట్ కాదు. హైదరాబాదు అందరి హైదరాబాద్ ఇది. అందుకొరకు సెట్లర్స్ అనే పదమే లేదు. తెలంగాణ వైపు అందరు ఉన్నారు, అందరు తెలంగాణ వైపే ఉన్నారు. వాళ్ళు మాట్లాడే తప్పు తప్పకుండా వాళ్ళకి డిపాయింట్ తగ్గదు. టీఆర్ఎస్ అత్యధిక మేరతోనే అఖండ విజయం సాధించబోతున్నాము. అది 11 రోజులు మీరే చూస్తారు. చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏంటంటే, మా పార్టీ గుర్తుపై గెలిచారు కాబట్టి ప్రజలు కూడా మా పార్టీనే చూసి ఓటు వేశారు, ఈసారి కూడా ఆ పార్టీకే వారి ఓటు ఉంటుంది అంటున్నారు. మరి ఏంటి సార్ అంటే, ఇక్కడ ప్రజలు పార్టీని చూసి వేశారా లేదంటే వ్యక్తిని చూసి వేశారా? చంద్రబాబు గారు అన్న మాట ఇప్పటిది కాదు, అది ఇప్పుడు అన్న 4-5 ఏళ్ల కింద వర్తిస్తుంది. అది ఇప్పుడు తెలుగుదేశం మీద గెలిచిన ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ చూసి తెలంగాణ పార్టీకి రావడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయింది. ఎందుకు పోయిందంటే దాని రీజన్ ఒక నాయకుడు లేడు. చంద్రబాబు నాయకుడు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఉండే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరు లీడరు? ఒక లీడర్ లేదా తొక లీడర్ మిగిలిపోయారు. ఆ లీడర్ల పద్ధతి బాగాలేకనే అందరూ రావడం జరిగింది. కేసీఆర్ గారి పరిపాలన డెవలప్మెంట్ చూడడం జరిగింది. అందరు ఎమ్మెల్యేలు రావడం జరిగింది. పబ్లిక్ గుడ్గా కేసీఆర్ వైపే ఉన్నారు, టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి అంత లేదు, ఆ బలం లేదు. అదే చంద్రబాబు ఇక్కడ ఉండింటే అది వేరు ఉండదు. చంద్రబాబు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సీఎం అయింది కనుక ఆ మాట మాట్లాడానికి అవకాశం లేదు. సుహాసిని గారు అనే వ్యక్తి లండన్ నుంచి దిగుబడికి అయింది, మనకు దిగుమతి అయింది. ఆ దిగుమతి అయినా లండన్కు హైదరాబాద్ పోలిస్తే ఇప్పుడే కాదు. అది ఒక లెవెల్ హైదరాబాద్ హైదరాబాద్, తెలంగాణ తెలంగాణ, భారతదేశం భారతదేశం, లండన్ లండనే. యూకేతో పోల్చుకొని మనం ఆ లెవెల్లో ఉండాలంటే కాదు, మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ను ధ్వంసం చేసిన వాట వాస్తవము. ఆ ధ్వంసాన్ని కాపాడుకుంటూ ఇప్పుడే మన 11,000 ఎస్టిమేట్తోని డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ల సిస్టమ్ కానీ అన్ని ఎస్టిమేట్ చేసి ముందుకు పోతుంది. ఇప్పుడిప్పుడే 4 సంవత్సరాలు అయిందంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 58 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు, 18 సంవత్సరాలు టీడీపీ వాళ్ళు, వీళ్ళందరూ పరిపాలించి ధ్వంసం చేశారు దీన్ని. అందుకనే ఆ అవస్థలు ఉంది. అందుకొరకే ఇప్పుడు చాలా 50% మెరుగుపడ్డది. ఇది ఒక్కటర్మ్ అవకాశం ఇస్తే మొత్తం 100% ఖచ్చితంగా కేసీఆర్ గారు నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. స్టార్ట్ క్యాంపెయిన్ జరగడం వల్ల ఇక్కడ కృష్ణారావుకి ఏమన్నా నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఒకవేళ తారక్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ ఈ ప్రచారంలో పాల్గొంటే ఏమైనా నష్టం ఉంటుంది అంటారా? ఆ హీరోలు మించిన హీరో మా కేసీఆర్ గారు, మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు. వాళ్ళిద్దరు వచ్చి ప్రచారం చేస్తుంటే వీళ్ళని ఎవరు పట్టించుకుంటారని మీరు చూడండి. చంద్రబాబు వచ్చింది పబ్లిక్ దిక్కులేదు. వీళ్ళు తారకులు గీరకులు ఏం లేదండి. వాళ్ళ సినిమాలు లేక ఇక్కడ తిరుగుతారు. వాళ్ళ గురించి పబ్లిక్ పట్టించుకునే దశలో లేరు. ఎప్పుడో మనం చిన్న ఉన్నప్పుడు ఎవరైనా హీరో వస్తే చున్నీకపోతుంది తప్ప ఇప్పుడు హీరో కాదు. వాడు ఎవడొచ్చినా చూసే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పే మాట లేదు. డెవలప్మెంట్ చూస్తున్నారు, తప్పకుండా కేసీఆర్ని చూస్తున్నారు. కేసీఆర్ వైపే పబ్లిక్ ఉన్నారు, టీఆర్ఎస్ వైపే పబ్లిక్ ఉన్నారు. డెవలప్మెంట్ కావాలి మాకు. పబ్లిక్ అందరూ ఒక ఇంటికో లబ్ధి జరిగిందండి. అందరికి ఇంటికి ఒక లబ్ధి అంటే సంక్షేమ పథకాలు అందరు పాల్పంచుతున్నారు. అందువరకు తప్పకుండా 40,000 మందికి ఇక్కడ సాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పింఛన్ కానీ ఇవన్నీ లబ్ధి జరిగినాయి. తప్పకుండా కేసీఆర్ ఆశీర్వదిస్తున్నారు. 100 సీట్ల పైన వస్తున్నాయి. మా ఎమ్మెల్యే గారు లక్ష్మీ యాత్ర గెలుస్తున్నారు. అవన్నీ ఈ హీరోలందరి ముందర, మా హీరో ముందర ఏడు పనికిరాలు ఎవరు ఊరు పబ్లిక్ గారు పార్టీని వీడడం వల్ల ఎలాంటిదైనా నష్టం? అసలు ఆయనకి కుటుంబకుల విషయం చెప్తే వ్యక్తిగతంగా నేను మాట్లాడను, కానీ వారి గురించి ఇప్పుడు ఎందుకంటే వారు ఒక కార్యక్రమం చేసిందే ఒక పార్టీని పట్టుకొని పోస్టెల్లో సంపూర్ణ స్థానం దొరుకునేమో. ఇప్పుడు అవన్నీ మాట్లాడే అవకాశం మనకు అవసరం.
మొత్తమే చూసుకుంటే ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ అందరూ కూడా మా పార్టీ వైపే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆటు పార్టీ వైపు ఎలాంటి స్టార్స్ వచ్చినా కూడా మా సైడ్ కేసీఆర్ కేటీఆర్ గారు ఉండే చాలా చెప్పేసి ఇక్కడ ఉన్నవారు చెప్పుకొస్తున్నారు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.